హాలీవుడ్ సినిమాల నుంచి కాపీ కొట్టిన తెలుగు సీన్లు. దేవుడా ఓ మంచి దేవుడా, నువ్వు మాకు తినడానికి తోటకూర పొప్పిచ్చో బంగాళదుంప ఫ్రై ఇచ్చో. ఈ నవ్వు తిప్పించే సీన్ గుర్తుందా, ఎలా మర్చిపోతామంటారా? త్రివిక్రమ్ మార్క్ పెన్ వర్క్, వెంకీ మార్క్ టైమింగ్ తో ఈ సీన్ మన అందరికీ ఇప్పటికీ ఇష్టమైన సన్నివేశాల్లో ఒకటి. కానీ ఈ సీన్ హాలీవుడ్ సినిమా మీట్ ది పేరెంట్స్ నుంచి స్ఫూర్తి పొంది చేసిందనమాట. ఇది వినడానికి కొంచెం వింతగా ఉన్నా ఇది నిజం. ఇదే విధంగా తెలుగు సినిమాల్లో చాలా ఫేమస్ సీన్స్ ఓల్డ్ సినిమాలో డిఫరెంట్ మూవీస్ నుంచి ఇన్స్పిరేషన్ గా తీసుకొని చేసినవే ఉన్నాయి. అయితే ఇలా హాలీవుడ్ నుంచి కాపీ కొట్టిన టాలీవుడ్ సీన్ గురించి ఇప్పుడు చూద్దాం. నువ్వు నాకు నచ్చే సినిమాలోని ప్రేయర్ సీన్ హాలీవుడ్ లోని మీట్ ద పేరెంట్స్ సినిమా నుంచి తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి అతడు సినిమాలోని ట్రైన్ సీన్ యుఎస్ మార్షల్ సినిమా నుంచి తీసుకోవడం జరిగింది. దూకుడు సినిమాలోని ఫైట్ సీన్ విల్ స్మిత్ బ్యాడ్ బాయ్ సినిమా నుంచి తీసుకున్నారు. ఇక ఇద్దరమ్మాయిలతో సినిమాలోని ఇంటర్వెల్ తర్వాత ఫైట్ సీన్ ని ది మ్యాన్ ఫ్రమ్ నౌహీర్ కొరియన్ సినిమా నుంచి తీసుకోవడం జరిగింది. అరుంధతి సినిమాలోని అనుష్క మరియు సోనుసూద్ మధ్య జరిగే సీన్ హౌస్ ఆఫ్ ఫ్లయింగ్ డాగర్స్ సినిమా నుంచి తీసుకున్నారు. ఇక సై సినిమాలోని క్లైమాక్స్ సీన్ అయితే ఎనీ గివెన్ సండే సినిమా నుంచి తీసుకోవడం జరిగింది. ఈగా మరియు మర్యాదరామన్ సినిమాలోని సీన్స్ అయితే కూడా కాక్రోచ్ అండ్ అవర్ హాస్పిటాలిటీ సినిమా నుంచి తీసుకున్నారు. ఇక నాన్నకు ప్రేమతో సినిమాలోని కాఫీ షాప్ సీన్ అయితే గనక షేర్లాక్ హోమ్స్ ఏ గేమ్ ఆఫ్ షాడో సినిమా నుంచి తీసుకోవడం జరిగింది. ఇక కలేజ సినిమాలోని ప్రకాష్ రాజ్ అమిత్ మధ్య సంభాషణ జరిగే సీన్ ని హాలీవుడ్ మూవీస్ నుంచి తీసుకోవడం జరిగింది.